నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కందమూరు గ్రామానికి చెందిన ఉదయగిరి నారాయణ మృతిపై ఆ కుటుంబానికి న్యాయం చేయాలని నేడు నెల్లూరు విఆర్సీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు టీడీపీ నాయకులు చెలో నెల్లూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా పోలీసులకు ఉదయగిరి నారాయణ మృతికి సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు చేత కాకపోతే బహిరంగంగా ప్రకటించాలని తాము సిబిసిఐడి లేదా జుడిషియల్ ఎంక్వైరీ సాధిస్తామని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు చెలో నెల్లూరుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఇంటి వద్దనే నిరసన చేపట్టారు చెలో నెల్లూరు సందర్భంగా టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు నెల్లూరులోని టీడీపీ నేతలు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ కోటం రెడ్డి శ్రీనివాస హౌస్ అరెస్ట్ చేశారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ దళిత నేతలను టీడీపీ నేతలను కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలువరించి హౌస్ అరెస్ట్లు చేసి స్టేషన్లకు తరలించి నిరసనను అడ్డుకున్నారు పోలీస్ వ్యవస్థను కానీ నేను ఎస్పీని అడిగేది ఒకటే మొన్న కలిసి వచ్చాం ఎస్పీని ఎవరు చంపారు తెలుసుకోండి అది కావాలని చంపారా కొట్టే చనిపోయాడా వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్ ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తికి ఒక భార్య ముగ్గురు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు ఒక ఒక సామాన్యుడు అతనికి రాజకీయాలకి సంబంధం లేదండి తెలుగుదేశం వాళ్ళు అని కాదు మేము చేస్తుండేది ఏ పార్టీ వ్యక్తి అని కాదు చేస్తుండేది ఒక దళితుడు మేము ఆ ఉదయగిరి నారాయణ ప్రాణాలు తెచ్చిలేము ఎవరు కానీ తెచ్చిలేరు అయితే ఇంకో ఉదయగిరి నారాయణకి ఇట్లాగ జరగకూడదు ఇంకో దళితుడికి జరగకూడదు ఇంకో అమాయకుడికి జరగకూడదు పోలీస్ అయితే పోలీసుకి కానీ చట్టాలు న్యాయాలు ఉంటాయి వాళ్ళ అతిథులు కాదు మీరు మా కార్యాలయం పైన వచ్చి దాడి చేస్తే నీ కార్యాలయం పైన దాడి ఉంటుంది గుర్తుపెట్టుకో మా కార్యాలయం పైన వచ్చి లోపలుండే వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు ఎవరిచ్చారు నీకు నువ్వు ఎస్పీ అయితే ఏంటి నువ్వు ఎస్పీ అయితే ఏంటి నీకన్నా ఎక్కువ చదువుకో ఉన్నావు పది మందికి అన్నం పెడుతున్నాం నువ్వు మేమిచ్చే జీతం తీసుకుంటున్నావు గుర్తుపెట్టుకో ఏమి ఒక పార్టీ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందండి ఏమైనా రోడ్ పైన ఏమైనా రోడ్ పైన ఏమైనా ధర్నా చేస్తుంటే ప్రజలకు ఇబ్బంది చేస్తుంటే ఏమైనా అరెస్ట్ చేసావా ఇది మంచిది కాదు ఇది అతి ఉత్సాహం చూపియొద్దు మీ మీ యూనిఫామ్కి ఒక మర్యాద ఉంటే ప్రజలు కానీ మర్యాద ఇస్తారు ఒక ఎస్పీ అంటే ఎట్టుండాలి ప్రజల నమ్మకం ఉండేటట్టు ఉండాలి ఏంటి ఇవన్నీ ఇక్కడ మా ఇళ్ళలు కాడ అరెస్ట్ చేశా ఓకే నీకు ఒక ధర్మం ఉంది మేము ముందస్తు పోయి ఏమైనా చేస్తామేమో అని ఓకే ఫైన్ ఫైన్ నువ్వు పార్టీ ఆఫీస్కి పోయేదేంటి ఈ బాగుండవు చెప్తున్నాను మంచిది కాదు ఇది ఎందా నువ్వు పోయేది మా ఆఫీస్ పైకి ఎవరిచ్చారు నీకు రైటు అదేమన్నా వ్యాపార స్థలం అనుకునేరా వ్యాపార స్థలం అదే లేకపోతే ఏమైనా ఉండే స్థలమా టెర్రరిస్టులు ఉండే స్థలమా అదే ఇది కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు కానీ చెప్తున్నా ఎస్పీ గారికి దీన్ని ఎవరు నిజంగా ఈ ఇతన్ని హత్య చేశారో బయట పెట్టండి అంతేగాని ఇది ఏం లేదు అక్కడ చెప్పినట్టు ఆ కోర్టులో దొంగతనం ఫైల్ పోయినప్పుడు చెప్పినట్టు చెప్పామేమో దీనికి కుదరదు అవసరమైతే దీనికి పై లెవెల్ కానీ పోతాము సిబిఐ ఎంక్వైరీ వేయమంటాము మీకు చేత కాకపోతే మీకు చేత కాకపోతే నెల్లూరు పోలీస్కి చేత కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాం తప్ప జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయిస్తాం తప్ప దీన్ని వదిలేదు లేదని కానీ తెలియజేస్తున్నాను